సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద హత్య ప్రస్తుత ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో అనలిస్టులకు కూడా అంతు పట్టడం లేదా. సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన సోదరి షర్మిల ఎన్నికల రణరంగంలో పోటీ చేస్తున్నారు అనే దానికన్నా పోరాడుతున్నారని చెప్పడం కరెక్టేమో. మరోవైపు వైసీపీ అధినేత జగన్ పులివెందులో నామినేషన్ దాఖలు చేయనున్నారు. గురువారం ఉదయం 11:25 నుంచి 11:40 మధ్య ఆయన నామినేషన్ వేస్తారు. 22వ తేదీన జగన్ తరపున ఆయన చిన్నాన వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేస్తారు. గురువారం జగన్ 2వ సెట్ నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్ కార్యక్రమానికి ముందు పులివెందుల్లో వైసీపీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు. జై భీమ్ భారత్ పార్టీ తరపున ఆయన బరిలోకి దిగుతున్నారు. రాజకీయాల గురించి ఆయన మాట్లాడుతూ తమ పార్టీ ర్యాలీలోకి వైసీపీ కార్యకర్తలు ప్రవేశించి దాడి చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్ నామినేషన్ వేసినప్పుడే తాను కూడా నామినేషన్ వెయ్యాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తనను జగన్ అవినాష్ ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఎవరికి భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. అయితే నామినేషన్ నేపథ్యంలో దస్తగిరికి పోలీసులు భద్రత పెంచారు. బుధ గురువారాల్లో దస్తగిరికి అధిక భద్రతను కల్పించనున్నారు. ప్రస్తుతం ఉన్న 3+3, 4+4 నుంచి 4+4, 10+10 కు భద్రతను పెంచారు. గురువారం నాడు పులివెందుల్లో ఒకవైపు జగన్, మరోవైపు దస్తగిరి నామినేషన్ల పర్వంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూసేందుకు గట్టి బందోబస్తు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.